ఎంత పెద్ద స్థాయిలో యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం తరలించేస్తుంటే నాదండ మనోహర్ చెప్పినటువంటి లెక్క నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం తరలించేశారు మూడేళ్లలో ఏడాదికి పదహారు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం అంత బియ్యం తరలిపోతుంటే ఈ వ్యవహారం మీద ఇప్పటి వరకు ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఎందుకని స్పందించలేదు ఆంధ్రప్రదేశ్లో పోర్టుల విషయంలో అన్ని పోర్టుల మీద పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఏపీ మ్యారీటైమ్ బోర్డుది ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఆ ద్వారాలోనే పోర్టు అధికారులు ఉంటారు పోర్టులో పర్యవేక్షణ సాగుతుంది ఏం ఎగుమతి అవుతుంది ఏం దిగుమతి అవుతుంది ఎంత మొత్తంలో ఎగుమతి అవుతుంది ఎంత మొత్తంలో దిగుమతి అవుతుంది వెసల్స్ ఏ వస్తున్నాయి ఏ షిప్పులు పోతున్నాయి ఇట్లా మొత్తం వ్యవహారాన్ని అంతా పర్యవేక్షణ చేసేటువంటి బాధ్యత ఏపీ మ్యారీటైమ్ బోర్డుది ఏమైంది ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఇప్పటివరకు ఎందుకు నోరు మెదపలేదు ఎందుకని స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి అంత వీరంగం చేసి అంత హల్చల్ చేసి అంత పెద్ద స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా సెంటర్ నుంచి ఎవరన్నా ఉంటే పొలిటికల్ ప్రజలుంటే నేను చూసుకుంటాను మీరు ముందుకు వెళ్ళండి ఆయన స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఒక్క అడుగు ఒక్క అడుగు కూడా ఎందుకు పడటం లేదు అసలు ఏం జరుగుతోంది మ్యారిటైమ్ బోర్డు ఎందుకని మౌనంగా ఉంది మీ అందరం గుర్తుండే ఉంటుంది ఎన్నికలకు కొన్ని నెలల ముందు విశాఖపట్నంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ అన్నట్టుగా అప్పట్లో డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి షిప్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి చాలా చాలా హడావుడి నడిచింది ఆ హడావుడిలో డ్రగ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దామచర్ల సత్య మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి సంధ్యా మెరైన్స్ పేరుతో డ్రైయిస్ట్ని దిగుమతి చేసుకోవడం వెనక దామచర్ల సత్య పాత్ర ఉంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి ఆ టైంలో దామచర్ల సత్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా కూడా చేశారు ఈ వ్యవహారాలు ఈ డ్రగ్స్ ముడుపుల వ్యవహారంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాస్తవాలు తేలాలి దర్యాప్తు తేలాలని స్వయంగా ఆయన కూడా అన్నారు ఇప్పుడు అదే దామచర్ల సత్య డ్రగ్స్ వ్యవహారంలో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో షిప్పుల్లో ఎవరైతే డ్రగ్స్ దిగుమతి చేశారని సంధ్యా మెరైన్స్ సంబంధించినటువంటి దాంట్లో పాత్ర ఉందని దామచర్ల సత్య గురించి మాట్లాడుకున్నారో అదే దామచర్ల సత్య ఇప్పుడు ఏపీ మ్యారీటైమ్ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు ఏ షిప్ వెళ్ళాలి ఏ షిప్ రావాలి ఏ షిప్లో ఏం రావాలి ఏ షిప్లో ఏం వెళ్తుంది ఇవన్నీ పర్యవేక్షించే ఏపీ మ్యారీటైమ్ బోర్డుకి ఆ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి దామచర్ల సత్య చైర్మన్గా ఉన్నారు బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి షిప్లో డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ తీసుకొచ్చారని కేసు నమోదైతే ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ అని చెప్పి చాలా పెద్ద విమర్శలు వచ్చాయి అప్పుడు వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పురంధేశ్వరి సంబంధించినటువంటి వాళ్ళు అందరి పాత్ర ఉందని వైఎస్ఆర్సిపి విమర్శలు చేసింది ఆ విమర్శలన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు ఆ డ్రగ్స్ కేసులో ఏం జరిగిందో ఎవ్వరికి వేసమెత్తు సమాచారం కూడా లేదు అలాంటి కేసులో ఉన్నటువంటి దామచర్ల సత్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టుల్లో ఏ షిప్ వస్తుంది ఏ షిప్ వెళుతుంది ఏ షిప్లో ఏమొస్తుంది ఏ షిప్లో ఏ వెళ్తుంది అన్నది పర్యవేక్షణ చేసేటువంటి ఏపీ టైమ్ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు ఇంక అర్థం చేసుకోండి ఎంతవరకు ఈ కథ నడుస్తుందో ఎలాంటి వ్యవహారం జరుగుతుందో పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు ఈ షిప్పుల్లో డ్రగ్స్ వస్తున్నాయి ఈ షిప్పుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరానికే ప్రమాదకరమైనటువంటిది తీవ్రవాదులు వస్తారు ఇంకా చాలా చాలా మాటలు ఆయన మాట్లాడారు అలాంటి డ్రగ్స్ వ్యవహారంలో గతంలో ముడిపడి ఉన్నటువంటి గతంలో కాదు రెండు వేల ఇరవై నాలుగులోనే కొన్ని నెలల ముందే ఎన్నికలకి డ్రగ్స్ కేసుతో ముడిపడి ఉన్నటువంటి దామచర్ల సత్య ఇప్పుడు ఏపీ మ్యారీటైమ్ బోర్డుకి చైర్మన్ హోదాలో ఉంటే ఈ రేషన్ బియ్యం అక్రమాల మీద ఈ రేషన్ బియ్యం మాటన డ్రగ్స్ తరలిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శల మీద పట్టించుకునే నాది ఎవరు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదంటే ఏం సమాధానం చెప్తారు ఏపీ మ్యారిటైం బోర్డు పర్యవేక్షణలోనే ఉన్నటువంటి పోర్టులో ఇంత దందా సాగుతుందని ఉప ముఖ్యమంత్రి ఆందోళన చెందితే పది రోజుల తర్వాత కూడా ఏమీ జరగకపోవడానికి కారకులు ఎవరు అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో బియ్యం దొంగలు ఎవరు నిన్న సేకరించారండి షాంపుల్స్ నిన్న ఇగో షాంపుల్స్ ప్రయోగశాలకు పంపనున్న నమూనాలు నిన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పారు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుని ఎన్ని రోజులు గడిచింది ఇన్ని రోజులుగా అక్కడ షిప్లో ఏం జరిగింది ఆ షిప్లో ఎలాంటి వ్యవహారం సాగింది ఎవరికైనా సమాధానం చెప్పగలరా ఉప ముఖ్యమంత్రినే షిప్ ఎక్కకుండా అడ్డుకున్నారు పోర్టు అధికారులను ఆరోపించిన తర్వాత ఆ షిప్లో ఏం జరుగుతుందో ఎవరికెరిక అలాంటి షిప్లో నిన్న వెళ్ళి రైస్ షాంపుల్స్ తీసుకురాడు ఏంటి నిన్న ఎన్ని రోజుల తర్వాత డిసెంబర్ నాలుగో తారీఖు వెళ్తారా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుని ఆర్డర్ వేసిన తర్వాత ఏం జరుగుతుంది ఇన్ని రోజుల పాటు ఎక్కడ జరుగుతుంది మతలభి ఎక్కడుంది ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఏం చేస్తుంది డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దామచర్ల సత్య నేతృత్వంలో ఉన్నటువంటి ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఈ వ్యవహారం మీద ఇప్పటి వరకు మౌనంగా ఎందుకుంది పల్లెత్తు మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు చాలా పెద్ద విషయం కదా ఉప ముఖ్యమంత్రి స్వయంగా డ్రగ్స్ తరలిస్తున్నారని చెప్పారు అలాంటి డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు తరలించేటువంటి ప్రమాదం ఉన్నటువంటి విషయంలో ఎందుకని మౌనంగా ఉండాలా చాలా విచిత్రం నిన్న ఈనాడు పత్రిక రాసింది అంతా పైప్ తెల్ల నౌకలో పేదల బియ్యం ఆరు వందల నలభై టన్నులు ఉన్నట్టు కాకినాడ కలెక్టర్ మోహన్ గత నెల ఇరవై ఏడున ప్రకటించారు ఇరవై ఏడు అంటే అది నాలుగు రోజులు ఇది ఐదు రోజులు తొమ్మిది రోజుల క్రితం ప్రకటించారు రెండు రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుని తనిఖీ చేశారు నౌక ఒకటో హెచ్ హెచ్లో అంటే అందులో ఉన్నటువంటి స్పేస్ని హెచ్ అంటారు హెచ్లో పదివేల టన్నుల బియ్యం ఉన్నాయి కొన్ని బస్తాలపై అనుమానం వచ్చి నమూనాలు సేకరించారు అవి యానాం ప్రాంతానికి చెందిన శ్రీ సుముఖ వీరేశ్వర రైసు మిల్లు నుంచి వచ్చాయని విశాఖ కాకినాడలో కార్యాలయాలు ఉన్న శ్రీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు ఇదే తరహాలో మొత్తం ఐదు హ్యాచెస్లోనూ సేకరించారు యాభై కేజీల బస్తాలు ఉన్నాయి నౌకలో పన్నెండు కంపెనీలు చెందినటువంటి బియ్యం బస్తాలను తనిఖీ చేశారు ఒక్కో కంపెనీకి మూడు చొప్పున మొత్తం ముప్పై ఆరు నమూనాలు సేకరించారు ఒక్కో హ్యాచ్లో బియ్యం బస్తాలు అరవై నుంచి ఎనభై అడుగుల మేర పేర్చారు బస్తాలు ఎత్తి పక్కకు వేయడానికి సిబ్బంది లేరు అంటే కింద ఏమున్నాయి ఆ బియ్యం హేచ్ లో ఆ షిప్ హెచ్లో లో ఏ బియ్యం ఉన్నాయి ఎంత కిందకున్నాయి ఏ మేరకు ఉన్నాయి అని చూసి ఆ బియ్యం శాంపిల్స్ సేకరించడానికి తనిఖీకి వెళ్ళినటువంటి అధికారుల దగ్గర సిబ్బంది లేరంట ఈనాడు పత్రిక రాసింది ఏం జరుగుతుంది ఈ తనిఖీలు ఏ మోతాదులు సాగుతున్నాయి ఏ రీతిని నడుస్తుంది వ్యవహారం ఇంత పెద్ద మొత్తంలో రైస్ మాఫియా సాగుతుందని పవన్ కళ్యాణ్ గొంతు చించుకుని అరిస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మ్యారిటైమ్ బోర్డు ఎందుకు స్పందించలేదు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకని దీని మీద సిఐడి సిబిఐ ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ దర్యాప్తులు కూడా చేసేస్తామని పవన్ కళ్యాణ్ వీరాంగం చేస్తే వేసమెత్తు కూడా కదలికి ఎందుకు లేదు అనుమానం రావట్లేదా ప్రజలకి ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని కొందరు దళారులు తరలించేస్తుంటే అందులో వైఎస్ఆర్సిపి వాళ్ళు అన్నది పవన్ కళ్యాణ్ మడప్రీ వైఎస్ఆర్సిపి వాళ్ళు తరలించేస్తున్నారే అనుకుంటే వాళ్ళు తరలించేస్తుంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న టైమ్ బోర్డులో ఎందుకు కదలిక లేదు పది రోజుల తర్వాత షాంపుల్స్ ఎందుకు సేకరించారు షాంపుల్ సేకరించడానికి అవసరమైనటువంటి సిబ్బందిని కూడా తీసుకెళ్లకుండా ఎందుకని షిప్ దగ్గరికి వెళ్ళారు మీకు అనుమానం రావట్లేదా చూడండి ఎంత తంతు నడుస్తుందో ఇదంతా పెద్ద తంతుగా మార్చేసి రేషన్ మాఫియాకి అండంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉందా అన్నటువంటి స్థాయిలో అనుమానాలు కలిగించేలాగా ఉంది